Hello friends, welcome back to my channel. Today's video is Hero Vida V1 Plus and V1 Pro samanchi prices and kotta prices kotta FAME 2 subsidy tarvata. So meeku telusu kada recent ga Ola Ather Simple One and TVS iQube anni prices announce jarigindi and indulo Ola Ather and TVS iQube vachesi increase cheyadam jarigindi anamata. Vaaki sambandhinchina videos kuda mana channel lo cheyadam jarigindi. Inka chudakapothe chudandi mana channel untayi anamata. And Simple One vachesi kotta FAME 2 subsidy prakaram prices nu announce cheyadam jarigindi. So ippudu Vida kuda vachesi ఇప్పుడు ఇంతవరకు ఇలా చేసిన ప్రైజెస్ వచ్చేసి మాక్సిమం ఓలా ఏథర్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ వచ్చేసి వాళ్ళ ప్రైస్ రేంజ్ వచ్చేసి 15,000 నుంచి 30,000 దాకా పెంచడం జరిగింది అన్నమాట ప్రతి టూ వీలర్ ఎలక్ట్రిక్ మోడల్ మీద. అదేవిధంగా విధా వాళ్ళు కూడా అదే రేంజ్లో ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. కానీ అలా చేయకుండా వీళ్ళు జస్ట్ కేవలం వాళ్ళ టూ మోడల్స్ అయినా విధా V1 ప్లస్ అండ్ విధా V1 ప్రో మీద ఓన్లీ 6,000 మాత్రమే ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. చాలా మంచి న్యూస్ ఇది. ఎందుకంటే ప్రైజెస్ ఎక్కువ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైజెస్ అన్నీ ఎక్కువ చాలా ఎక్కువ రేంజ్లో వెళ్ళిపోతున్నాయి. 150 ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఉంది, ఒకప్పుడు 140 లోపల వచ్చేది, ఇప్పుడు 155 మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏతర్ ఉంది 180 దాకా ఖర్చు అవుతుంది. సో అలా చూసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే ప్రైస్ సెగ్మెంట్ బ్రాకెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. ప్రజల మీద ఎక్కువ భారం పడుతుంది. సో ఇప్పుడు విధవాళ్ళు ఇది అబ్జర్వ్ చేసి నాకు అర్థమైన వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే ప్రాఫిట్స్ తక్కువ మార్జిన్లో పెట్టుకున్నా సరే ఎక్కువ సేల్స్ చేయాలని టార్గెట్ చేస్తారని నాకు అర్థమైందనమాట. ఎందుకంటే ప్రతి వెహికల్ 15,000 నుంచి 30,000 పెంచినప్పుడు వీళ్ళు కూడా అదే దాంట్లో పెంచవచ్చు. కానీ అలా పెంచకుండా ఓన్లీ 6,000 పెంచినారంటే వీళ్ళ టార్గెట్ ఏంది? సో ఫస్ట్ సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనేసి అందులో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో అవైలబుల్ ఉంది అండ్ తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో అవైలబుల్ అనమాట వెహికల్స్ ప్రజెంట్ అనమాట. మీకు షోరూమ్స్ కానీ అక్కడ ఏదైనా డెలివరీస్ అక్కడ జరుగుతాయి అనమాట. సో ఇది అవైలబిలిటీ విషయానికి. ఫ్యూచర్లో ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మ్యాక్సిమం అన్ని మ్యాక్సిమం సిటీస్లో కవర్ చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే ఫస్ట్ విధా V1 ప్లస్ ప్రైజెస్ చూద్దాం. ఫస్ట్ పాత ప్రైస్ చూద్దాం, ఓల్డ్ ప్రైస్. ఇప్పుడు తర్వాత కొత్త ప్రైస్ చూద్దాం. ఈ ప్రైజెస్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఛార్జర్ అండి, ఎక్స్క్లూడింగ్ కాదు, ఛార్జర్తో పాటు ఈ ప్రైజెస్ అనమాట. విధా V1 ప్లస్ ఓల్డ్ ప్రైస్ వచ్చేసి 119,900 అండి. సో 100 రూపాయలు తక్కువ 20,000, 120,000కి, అంటే రౌండ్ ఫిగర్ 120,000 అనుకోండి. నెక్స్ట్ కొత్త ప్రైస్ వచ్చేసి 125,900, అంటే రౌండ్ ఫిగర్గా 126,000 అనమాట. డిఫరెన్స్ వచ్చేసి 6,000. సో ఆన్ రోడ్ విషయానికి వస్తే దగ్గర దగ్గర 10 నుంచి 15,000 పెరుగుతుంది. నేను మ్యాక్సిమం 15,000 వేసుకుంటున్నా. సో 140,000కి వచ్చింది అనమాట. సో అది డిఫరెన్స్ అనమాట, 140,000, 141,000 మధ్యలో వ్యారీ అవుతుంది. సో ఫైనల్గా కొత్త ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి విధా V1 ప్లస్ వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒక 15,000 వేసుకుంటూ కూడా ఎక్స్ట్రాగా మ్యాక్సిమం 140,000 నుంచి 141,000 దాకా పెరుగుతుంది అనమాట. ఇది మంచి డీల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంతకుముందు ప్రైస్తో కంపరిస్తే. ఇప్పుడు విధా V1 ప్రో చూద్దాం. విధా V1 ప్రో వచ్చేసి పాత ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 139,900, అంటే రౌండ్ ఫిగర్గా 140,000 అనుకోండి. అదేవిధంగా కొత్త ప్రైస్ వచ్చేసి 145,900, రౌండ్ ఫిగర్గా 146,000, 6,000 డిఫరెన్స్ చూస్తున్నారు కదా. అదేవిధంగా ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 10,000 ఎక్స్ట్రా వేసుకోండి. పాత ప్రైస్ వచ్చేసి 155 దాకా టచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొత్త ప్రైస్ వచ్చేసి 160,000 నుంచి 161,000 మధ్యలో వ్యారీ అవుతుంది. అంటే ఇది కన్ఫామ్ అని చెప్పలేము, 10 నుంచి 15,000 మధ్యలో మారచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు అనమాట. మ్యాక్సిమం చెప్తున్నాను మీకు ఎందుకంటే బెటర్ అనేసి. 140,000కి విధా V1 ప్లస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ ప్రైస్ సెగ్మెంట్లో కంపేర్ చేస్తే ఎందుకు బెటర్ అన్నానంటే, ఇప్పుడు ఒకప్పుడు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకుంటే ఏథర్ అనేవాళ్ళు అనమాట. ఏథర్ అప్పట్లోనే ఇది 170 వరకు ఉండేది, తర్వాత ఛార్జర్ ప్రైస్ తీసేస్తే 160 వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 180 దాకా వచ్చింది. సో ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది ఏథర్ వచ్చేసి. ఇప్పుడు అండ్ రేంజ్ విషయానికి వస్తే కూడా ఒకప్పుడు తక్కువ రేంజెస్ ఇచ్చేవి, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి కొత్త రేంజెస్ అనమాట. ఇవి వీళ్ళు అప్డేట్ చేసినారనమాట, వీళ్ళు ఓటీ అప్డేట్స్ ద్వారా రేంజ్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. విధా V1 ప్లస్ పాత రేంజ్ వచ్చేసి 85 కిలోమీటర్ ఉండేది, ఇప్పుడు కొత్త రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్ పెంచడం జరిగింది. అదేవిధంగా విధా V1 ప్రోకి వచ్చేసి పాత రేంజ్ వచ్చేసి 95 కిలోమీటర్లు ఉంటే కొత్త రేంజ్ వచ్చేసి 110 కిలోమీటర్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు రేంజ్ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది డైరెక్ట్ కాంపిటీషన్ వచ్చేసి ఏథర్ 450X బేస్ వేరియంట్కి వచ్చేస్తుంది అనమాట. మేబీ టాప్ వేరియంట్ కూడా బెటర్ అనమాట. ఏథర్తో పోలిస్తే విధా V1 ప్లస్ వచ్చేసి ఇంకా చాలా తక్కువ రేట్లోనే మంచి ఫీచర్స్తో వస్తుంది అనమాట. అండ్ ఫ్యూచర్లో నేను విధా V1 ప్లస్ ఏథర్ బేస్ వేరియంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ ఈ మూడింటి కంపారిజన్ చేస్తాను అనమాట. ఇవన్నీ దగ్గర దగ్గర ఒకటే ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిలో ఏది బెటర్ అనేసి నేను కంపారిజన్ వీడియో చేస్తాను. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలనుకుంటే. అండ్ ఫైనల్ కంక్లూషన్ విషయానికి వస్తే, సో ఎక్కువగా ప్రాఫిట్స్ లేకుండా తక్కువ మార్జిన్ పెట్టుకొని ఎక్కువ సేల్స్ చేయాలని టార్గెట్తో ఉండైతే చాలా బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో వేరే ప్రైజెస్ మీద ఎఫెక్ట్ వచ్చినా వీళ్ళు ఇంకా కంట్రోల్ చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉండేదాన్ని చేస్తారన్నమాట హీరో మోటార్ కప్ వాళ్ళు. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా విధా V1 ప్లస్ కానీ విధా V1 ప్రో కానీ తగ్గే ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా రీసెంట్గా గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అది చూడకపోతే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసా పాత రికార్డ్స్ ఏంటి కొత్త రికార్డ్స్ ఏంటి, 24 అవర్స్లో విధా V1
ప్రో వచ్చేసి కంటిన్యూస్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను అనమాట. వీడియో చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తా, లేదంటే ఛానల్లో ఉంటుంది అనమాట. తప్పకుండా మన ఛానల్ విజిట్ చేసి చూడండి, దాంట్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఫైనల్గా వచ్చేసి హీరో వీదా వాళ్ళు వచ్చేసి ప్రైజెస్ని ఎక్కువ పెంచకుండా ప్రజలకు అందుబాటు ధరలనే ఇంకా మ్యాక్సిమంలో మ్యాక్సిమం అందుబాటులో ఉండేటట్టే చూసుకున్నారనమాట. సో ఇది చాలా మంచి మూవ్ అండి, ఎందుకంటే అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాగ ఆలోచించి ఇంకా ప్రైజెస్ ఇంకా తగ్గిస్తే అప్పుడు ప్రజలు కొనడానికి ముందరికి వస్తారనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తీసేసింది అనేసి వీళ్ళు ఇంకా సబ్సిడీ భారాన్ని మన మీద వేసుకుంటూ పోతే చాలామంది కొనడం మానేస్తారు. నా సజెషన్ ఇది. అండ్ నేను ఒక వీడియో చేస్తాను అనమాట, ఏంటంటే ఇప్పటివరకు అంటే లాస్ట్ మంత్ వరకు, జనవరి ఫస్ట్ నుంచి ఈ లాస్ట్ మంత్ జూన్ వరకు అన్ని వెహికల్స్ అంటే మ్యాక్సిమం టాప్ వెహికల్స్ అన్నిటికీ సేల్స్ ఎంత జరిగిందో ఒక వీడియో చేస్తాను. తర్వాత ఫ్యూచర్లో వచ్చేసి ఈ జూన్ నుంచి ఏం సేల్స్ ఉన్నాయో అది కూడా ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు తెలిసిపోతుంది. సో ప్రైజెస్ అనేటివి సేల్స్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తాయి అనేసి సో ఆ వీడియోని ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పటివరకు జూన్ వరకు జరిగిన సేల్స్ గురించి వీడియో నేను త్వరలో మన ఛానల్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.